Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో కూటమి పార్టీల పరిస్థితి ఏమిటి? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూటమి పార్టీల దూకుడు కనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఇదే సమయంలో కలివిడిగాను ముందుకు సాగుతున్నారు. మూడు పార్టీలు చేతులు కలిపి 4 మాసాలకు పైగానే అయింది. ఎన్నికలకు ముందు 3 పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి. ఎన్నికలలో సీట్లు పంచుకున్నాయి. ఓట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే సిద్ధాంతాల పరంగా వేటికవే ఉండడంతో ఈ 3 పార్టీలు ఎన్నాళ్ళు మనగలుగుతాయన్న సందేహాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు గడిచిన 4-5 మాసాల్లో ఎక్కడా ఎలాంటి పొరపచ్చాలు లేకుండా 3 పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయి. కొన్ని కార్యక్రమాలకు కొందరు రాకపోయినా దండలో దారం మాదిరిగా రాజకీయాల పరంగా సర్కార్ పరంగా మాత్రం 3 పార్టీలు కలిసే ఉండడం గమనార్హం. దీంతో జిల్లాల స్థాయిలో పార్టీలు కలిసికట్టుగానే ముందుకు సాగుతున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిపక్షం వైసీపీ మాత్రం ఎక్కడా దూకుడు మాత్రం ప్రదర్శించలేకపోతుండడం గమనార్హం. అధినేత ఆచితూచి అడుగులు వేస్తున్నారని నాయకులు కొందరు చెబుతున్నారు. మరికొందరు ఇంకా తమకు సమయం ఉందని, ఇప్పుడే రోడ్డున పడితే ప్రయోజనం లేదని, అందుకే మౌనంగా ఉంటున్నామని చెబుతున్నారు. ఎలా చూసుకున్నా వైసీపీ మాత్రం మౌనంగానే ఉంది. ఇక కూటమి పార్టీల ప్రభావంతో వైసీపీ నానాటికి సన్నగిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సక్సెస్ కూడా అవుతున్నారు. ఇప్పటికే చిత్తూరు, విశాఖ, గుంటూరు, హిందూపురం తదితర ప్రాంతాలలో వైసీపీ నేతలు టీడీపీకి జయకొట్టారు. ఈ పరిణామాలతో జిల్లాల స్థాయిలో కూటమికి ఉన్న జోష్ వైసీపీలో కనిపించడం లేదనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.